आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पेद विद्यार्थुक मेरगन विद्य अने लक्ष्य तो ना ने कार्यक्रम में भाग में प्रभुत्व पाठशाल प्रईवेट स्कूल की धीट तैयार चेयर अनेक अभिवृद्धि पन श्रीक चुड़ेप्य विशाखपट गोपालपट जेडपी गर्ल्स हाईस्कूल सुंदर तीर्चिदि का हाईस्कूल पाठशाल प्रहरी गोड़ बैठक कंपा फुटपाथ नड़चे स्थल लेकर पाठशाल विद्यार्थुना वस्तु पड़ता भय तो रोड नड़चकू स्कूलों की वेत फुटपाथ आक्रमित आक्रमणदार बड्डी पेको सोम चुस्क गोपालपट पेट्रोल बंक नीचे सीएमआर षापिंग वरकू फुटपाथ कौड़ों विद्यार्थुन चाल इबंध की गुरू उदय सायंत्र वाहन री उड़ों फुटपाथ नड़चे स्थल लेक बड्डी वलरी मोकल एम चेस्ने भय तो ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రోడ్డు మీద నడిచి పాఠశాలకు వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. దీనిపై మా ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారాన్ని మీకు అందిస్తారు. గోపాలపట్నం హైస్కూల్ దగ్గర పిల్లలు స్కూల్కి రావాలంటే చాలా భయపడుతున్నారు. అసలు ఎందుకు భయపడుతున్నారో ఒకసారి మనమే చూద్దాం. ఫుట్పాత్ మీద అసలు ఫుట్పాత్ ఉన్నది, ఫుట్పాత్ అసలు దారే లేకుండా చాలా ఇబ్బందులు పడే పరిస్థితిగా ఉన్నాను. అయితే మరికొంతమంది ఇక్కడ షాపులు ఏర్పాటు చేశారు, షాపులు రెంట్లు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు ట్రాఫిక్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ చూస్తున్నాం, క్లియర్గా చూసే అవకాశం ఉంటుంది. అంటే ఫుట్పాత్ మీద ఉన్న షాపుల వల్లే ఇదంతా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతుంది. మరికొంతమంది ఫుట్పాత్ మీద షాపులు ఏర్పాటు చేసుకొని రెంట్లు ఇచ్చుకొని ఇబ్బంది పడుతుంది. అయితే దీంతో మాట్లాడడం కూడా మనతో పాటు పిల్లలు ఉన్నారు, ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ స్కూల్కి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? అసలు మేము స్కూల్కి రావడానికి చాలా భయపడుతున్నామండి, ఎందుకంటే ఈ ఫుట్పాత్ వల్ల మేము ఆడపిల్లలం కదండి, రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చాలా షాప్స్ అన్నీ ఉన్నాయండి, అలాగే కాకుండా రోడ్ క్రాస్ చేసినప్పుడు కూడా మాకు చాలా వెహికల్స్, చాలా ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉందండి. ఆడపిల్లలం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. మాకు సీఎం సార్ చాలా ప్రొవైడ్ చేశారండి, ఫెసిలిటీస్, బ్యాగ్, షూస్ చాలా ప్రొవైడ్ చేశారండి. సో మాకు ఇది కూడా కల్పిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామని కోరుకుంటున్నామండి. మేమే కాదు, మాతో చాలా స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇబ్బంది పడుతున్నామండి. ఈ ఫెసిలిటీ మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాం. అయితే స్కూల్కు ఉన్న గోడ మాత్రం ఆక్రమించుకున్నారు, కొంతమంది ఆక్రమణదారులు ఎగి ఉన్నారు, జీవీఎంసీలు మాత్రం చూస్తూ చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అయితే దీంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా చాలా వరకు చాలా బాగా చేశారు, వాళ్ళ స్కూల్ అని కూడా జగనాన్ని కార్యక్రమం పెట్టి చాలా వరకు ఇస్తుందని చెప్పారు. విద్యాకానుక ప్రోగ్రామ్ పెట్టారు స్కూల్కి, పిల్లలకి బ్యాగులు పుస్తకాలు అన్నీ సరే, పిల్లలందరూ బాగుండాలి, భవిష్యత్తులో చాలా ఎదగాలని చెప్పి చేశాను. అయితే ఇలా కాకుండా స్కూల్కి నాడు నీరు ప్రోగ్రామ్ పెట్టి గోడలకు కూడా పెయింటింగ్స్ వేయించే విధంగా చూస్తున్నాను. అంటే పెయింటింగ్ వేసే ఇబ్బంది కూడా చాలా ఉంటుంది. అయితే షాపులు ఏర్పాటు చేయడం వల్ల గోడలు కూడా కనిపించాలి, స్కూల్ ఉన్నట్టే కూడా తెలియట్లేదు. దీంతో పాటు ఇంకో బాబులను ఒకసారి మాట్లాడదాం, పిల్లలు ఉన్నారు, పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎందుకు మీకు ఎందుకు పిల్లలు భయపడుతున్నారు? అంటే ఈ ఫుట్పాత్ మీద నడవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఆ షాప్స్ అవన్నీ ఫుల్గా పెట్టడం వల్ల మా పిల్లలు, మేము ఎంతైనా లేడీస్ వల్ల నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సీఎం సార్ మాకు చాలా చేశారు, బ్యాగ్స్ ఇవ్వడం ఏంటి, మా బుక్స్ మాకు చాలా ఇస్తున్నారు, బట్ మేము ఫుట్పాత్ మీద నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ రోడ్ క్రాస్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా వెహికల్స్ అవి రావడం వల్ల మేము రోడ్ క్రాస్ చేయలేకపోతున్నాం. సో ఇవి క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాం మేము. అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటమ్మా, అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు అంటే ఈ ఫుట్పాత్ మీద ఇలాంటివి షాప్స్ అవి లేకుండా ఫ్రీగా ఉంటే మాకు ఈ కరోనా టైంలోనే కాదు, ఎప్పుడైనా మేము ఫ్రీగా ఉండగలం, మాకు హ్యాపీగా కూడా ఉంటుంది, మేము స్కూల్కి కూడా రాగలం సేఫ్టీగా. పిల్లలు అంటుంది ఒకటే, అయితే ఏవైతే స్కూల్కి గోడలకు ఆనుకొని ఉన్నావో ఆ షాపులు అన్నీ తరలించి తీసేసి ఇక్కడ ఎక్కడైనా పెట్టుకుంటే వాళ్ళు మంచిదని, మరి గోడలకు కూడా పెయింటింగ్ వేసి అభివృద్ధిగా చేస్తున్నారు, అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని పిల్లలు చాలా అర్థం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యతో ఆనంద్, గవర్నమెంట్ హైస్కూల్ దగ్గర నుంచి.